అంటే అమ్మ పెట్టదు అడుక్కొని తిననీయదు అన్నట్టు. సెంట్రల్ గవర్నమెంట్ మనం అడిగితే ఒక్కటంటే ఒక పావులా బిల్లు కూడా ఇవ్వలేదు, అట్లీస్ట్ 1 రూపీ కూడా ఇవ్వలేదు. ఇది చెప్పాలి బస్తీలలో దయచేసి, ఒక్కటంటే ఒక రూపాయి నోటు ఇవ్వలేదు. నెంబర్ 1, ఇచ్చినట్టుగా దొంగ మాటలు చెప్తారు, ఇవ్వకున్నా. ఇది వంచనా శిల్పం. ఒక్క రూపాయి ఇవ్వకుండా సాయం చేసామని చెప్తే ఇది ఎంత అన్యాయం, ఇంతగా నాకు ఘోరం ఉండదు. ఇవ్వలేదు, రూపాయి నోటు కూడా ఇవ్వలేదు, ఇట్స్ అ ఫ్యాక్ట్. రెండవది, ఇస్తుంటే మనం ఇస్తుంటే మన కరోనా వచ్చి డబ్బులు లేక ఇబ్బంది ఉన్నా, మన జిఎస్టీ మనకి ఇవ్వకపోయినా, ఉన్నంతలో పేదలను ఆదుకుందామని ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా అడగాలి కొట్టి ఇప్పుడు ఇలా ఇవ్వకుండా పోతే పోతుండే ఏమైతే ఇంకో 200 కోట్లు పోతున్నా కావచ్చు, పేదలకైతే అంతుండే పాపం, దాని గురించి కూడా అడం పెట్టాం. అంటే ఈ రకంగా పేదలకు సాయం చేస్తే కూడా దానికి చిల్లర రాజకీయం చేసి ప్రభుత్వం ఇంత ముందుకొచ్చి చిల్లర గొడవ లేకుండా వద్దని చెప్పి మీ సేవ ద్వారా ఇస్తామంటే కూడా దాన్ని కూడా వచ్చే వరకు ప్రజల నోటికాడ కూడెత్తగొట్టినట్టు అది కూడా తీసేస్తాం. సరే, చాలా బాధాకరం.